నిన్న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఫలితాల ట్రెండ్ ప్రారంభమై కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే దిశగా వెళ్ళేటప్పుడే తెలుగుదేశం పార్టీ మీడియా ఒక రేంజ్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఇంకా రేవంత్ రెడ్డి గొప్పతనం గురించి ఆయన సింహాసనం మీద వేసి కూర్చోబెట్టుకొని ఓ అప్పటి నుంచి విపరీతంగా ఆయన గొప్పతనం గురించి ఇంకా ఎట్లా ప్రచారం చేస్తున్నామో మనం చూసాం. ఆ ప్రచార ట్రాప్లోకి వెళ్ళి డీసీపీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసి డీసీపీ క్యాడర్లో ఉన్న వ్యక్తి సస్పెండ్ అయ్యి తీవ్రమైన అవమానకరం ఆయనకు. ఆయన ఇంటికి పోయిన తర్వాత ఇంక మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే. రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా ఇంటి దగ్గర నుంచి వచ్చి గాంధీ భవన్కి వచ్చి అక్కడే మీడియా సమావేశం నిర్వహించి ఆ రేవంత్ రెడ్డి ఇవన్నీ చేసేటప్పటికీ కాంగ్రెస్లోని మిగిలిన ఉద్దండులంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా లోపాలు లేకుండా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆ పనుల్లో బిజీగా ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం అంతగా హల్చల్ చేసేసి మీడియా సమావేశం పెట్టి ప్రగతి భవన్ పేరు డాక్టర్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుస్తూ ఉన్నాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఈయన పేరున ఈయన ఏమంటారు ప్రకటనలు చేసేస్తున్నారు మీడియా ముందు. ఒక రేంజ్లో హల్చల్. టీడీపీ మీడియా ఏమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయం తీసేసుకుంది, రేపు ప్రమాణ స్వీకారం, రాత్రికి ప్రమాణ స్వీకారం, ఇంకా రేవంత్ రెడ్డి అది వీళ్ళు మంత్రులు అని చెప్పి రకరకాలు చెప్పేస్తున్నారు. దీని మీద మొత్తం అక్కడ ఎలక్షన్ అంతా ముగించుకొని హైదరాబాద్కి వచ్చినటువంటి సీనియర్లు బల్లుబట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కొమరెడ్డి కొమరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా తీవ్ర అసహనాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారట. అధిష్టానం దగ్గర డికే శివకుమార్ దగ్గర ఏంటిది ఇట్లా ఒంటి తుప్పోకడలేంటి, ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రగతి భవన్ ఏం మార్చాలో ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకునేది, అసలు తెలుగుదేశం పార్టీ మీడియాతో ముఖ్యమంత్రి అని ప్రచారం చేయించుకునేది ఎందుకు చేయించుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ కదా నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళే ఏమంటారు ప్రచారం చేసి వాళ్ళ టీవీ స్టూడియోలో ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారా, మేమంతా ఎందుకున్నాం, మేమంతా డమ్మీలమా, ఎవరి అభిప్రాయాన్ని తీసుకొని ఆయన ముఖ్యమంత్రిని ప్రమోట్ చేస్తున్నారు, ఈయన ప్రమేయం లేకుండా తెలుగుదేశం మీడియా ఆయన ప్రమోట్ చేస్తుందా, ఎవరిని అడిగి ప్రగతి భవన్ అట్లా అంబేద్కర్ భవన్గా మారుస్తామని చెప్పి చెబుతున్నారు. ఆ నిర్ణయం తీసుకోవాలంటే సమిష్టి నిర్ణయం తీసుకోవాలిగా, లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకటించిన తర్వాత అప్పుడు కదా ఆయన చెప్పాలి ఏంటి ఇదంతా అని చెప్పి తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారట. ఇంక ఇప్పుడు ఉండనీలేండి, ఇప్పటి నుంచి ఉమ్మడిగానే నిర్ణయాలు జరుగుతాయని చెప్పి డీకే శివకుమార్ వాళ్ళని శాంతపరిచే ప్రయత్నం చేశారట. వీళ్ళు ప్రత్యేకంగా సమావేశమయ్యారు కదా సీఎల్పి భేటీ కంటే ముందే, అప్పుడు వీళ్ళు కూడా అదే చర్చించారట, ఏంటిది ఏమి కాకముందే ఇంత హడావిడి చేస్తూ ఉంటే రేపు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ఇక నీ జిల్లాలో నా జిల్లాలో నీ కాన్స్టిట్యూన్సీలో నా కాన్స్టిట్యూన్సీలో అన్నిటి దగ్గరకు వచ్చి ఏలి పెట్టేసి ఇంక అంతా మనల్ని డమ్మీ చేసేసే ఆ ప్రయత్నమా, నిన్న లేక మొన్న వచ్చి అప్పుడే ఇంకా మీడియా టీడీపీ మీడియా ఉంది కదా అని చెప్పి విచ్చులవిడిగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటే అని చెప్పి వీళ్ళు ఇట్లాంటి కాదు, ఇలాంటి వాడికి భవిష్యత్తులో పొలి స్టాప్ చేయాలి, ఎవరో ముఖ్యమంత్రి నిర్ణయం కంటే ముందే మనం ఇవన్నీ తేల్చుకోవాలి అని చెప్పి వీళ్ళైతే నిర్ణయం తీసుకొని వీళ్ళు కలిసి మాట్లాడుకొని తర్వాత డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇదే అభిప్రాయాన్ని వెలిపించి ఎవరికైనా నిజమే అనిపిస్తుంది కదా, ఎవరైనా మీడియా సమావేశం పెట్టినప్పుడు ఏం చేస్తారండి, ఒక పీసీసీ అధ్యక్షుడిగా పెట్టారనుకుందాం ఏం చెప్తారు, ప్రజలకు కృతజ్ఞతలు చెబుతారు, ప్రజలు మా మీద పెట్టిన బాధ్యత నెరవేరుస్తాము, ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తుంది అని చెబుతారు. ఆయన మొదటి మీడియా సమావేశమే దాని పేరు మార్చేస్తా, ఈ పని చేసేస్తా, ఈయనే అన్నీ ఎవరిని చూడం మనం అలా. ఇంకా టీడీపీ మీడియా అయితే ఇంకా అయిపోయా ఈయన ప్రమాణ స్వీకారం చేసేసినట్లే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. కాంగ్రెస్ ఉద్దండలేమో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఇదేమో ఫుల్ ప్రమోషన్ అట్లుంటుంది ముచ్చట. ఇలా కాంగ్రెస్ సీనియర్లు ఏమో చిన్నపిల్లలు కాదు కదా, సో మొత్తం మీద అయితే ఫుల్ ఆగ్రహాన్ని అయితే ప్రదర్శించారు. మరి ముందే ఇటువంటి వాటన్నిటికీ ఇంకా ఫుల్ స్టాప్ పడాలి అని చెప్పి పొలిటికల్గా కొన్ని కొన్ని కాంగ్రెస్ పార్టీలు వీళ్ళే కొన్ని ఇంటర్నల్ డీలింగ్స్, ఇంటర్నల్ సెటిల్మెంట్లు, కొన్ని కొన్ని అంగీకారం కుదుర్చుకున్న తర్వాతే ఎవరైనా నెక్స్ట్ సీఎం పెడితే చూడాలి ఏం చేస్తారో లాస్ట్కి అందరూ.